2019 ప్రమోషన్స్ ఇవ్వకుండా 2020 ఇచ్చినటువంటి కాలేజ్ స్టార్ట్ అయిన 1/9/2020 ఈ రోజు ప్రమోషన్స్ ఇవ్వాలి సార్ ఏదో ఇక్కడ ఏదో కాంప్లికేటెడ్ ఉంది అని చెప్పి చెప్పేసేసి మన వాళ్ళు ఆపేశారు అయిన తర్వాత ఫిబ్రవరిలో కాన్లేరు ఇచ్చారు కాన్ లిస్ట్ ఇచ్చారు మా వాళ్ళు లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇద్దరికి సంబంధించి మీ దగ్గర క్లారిఫై చేసుకోండి అని సరే చెప్పారు అయితే అయితే క్లియర్ చేశారా సరే స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ డిపిసి మీట్ అవ్వాలంటే దానికి ఒక 3 నెలలు పెట్టి ఆ పార్టీ కమ్యూనికేట్ చేసి ఇంకో 3 నెలలు పెట్టి మళ్ళీ ఇది మెంబర్ని మళ్ళీ జరిగితే అసలు ఎంప్లాయిస్ ఎక్కడ న్యాయం జరుగుతుంది మేము మిమ్మల్ని ఏం అడగట పిఆర్సీలు అడగట సెక్యూరిటీని మాకు రైట్గా ఉన్నదాన్ని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం దీని మీద ఇప్పటికీ నేను చాలాసార్లు వచ్చి చెప్పడం జరిగింది కనుక లేకపోతే మినిమం 200 మెంబర్స్ తోటి ముట్టడి చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉండదు మేడం మేము ముందుకొస్తున్నటువంటి దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం తప్ప మేము డిఏలు పిఆర్సీలు అడగటం మాకు రావాల్సిన రైట్ ఎప్పుడు ప్రమోషన్ ఇవాళ కోవిడ్ ఈ సిచ్యువేషన్స్లో మన ఎంప్లాయీస్ అందరూ ఈ విధంగా పనిచేస్తుంటే ప్రమోషన్స్ కూడా ఇవ్వకుండా ఈ డీడీలు ఏడీలు ఆర్డీలు ఈ విధంగా అవుతుంది అసలు మా పరిస్థితి ఏంటి అసలు దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళని పిలిచి చెప్పండి మేడం వాట్ ఈస్ వాన్ లేదంటే ఐఎమ్ గోయింగ్ టు మండే స్పందన సీఎం చాలా క్లియర్ గా ఉంది మరి ఎందుకు చేయట్లేదంటే నాకు అర్థం కావట్లేదు ఇక నాలుగు చాన్ భాష అండి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని అలాగే మా నగర శాఖ అధ్యక్షుడు గాజు శివశంకర్రావు గారు మా రాష్ట్ర కార్యదర్శి కళ్ళ వెంకట శివారెడ్డి గారు మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మరి గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ 3 జిల్లాలు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 35 మంది జూనియర్ సహాయకులకు పదోన్నతి ఇవ్వకుండా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పదోన్నతులు ఇస్తున్నారు ఇటువంటి పదోన్నతులు అక్రమమైనవి ఈ కరెక్ట్గా పద్ధతిలో మీరు పదోన్నతి ఇవ్వన్న పక్షంలో తప్పనిసరిగా ఇది సీఎం గారి దృష్టికి ఈ సమస్య తీసుకొని వెళ్తామని చెప్పేసి కూడా ఇప్పుడు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది దాదాపుగా వీళ్లకు 13/2020 ప్యానల్లో వాళ్ళ యొక్క ప్యానల్ సీనియారిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది మేమేం అడుగుతున్నామంటే ఈ సీనియారిటీ లిస్ట్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి అనేటువంటిది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం ఈరోజు జరిగింది వారు మరి మేము తప్పనిసరిగా మాకున్నటువంటి వ్యవధిలో దీన్ని పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు దీనిలో ఒక కండిషన్ ఒకటి అయితే ఉన్నదండి ప్యానల్ ఇయర్ 1/9/2020 స్టార్ట్ అయ్యి 31/8/2020 ముగుస్తుంది కాబట్టి మరి ప్యానల్ వీళ్ళకి ఇచ్చిన ఇప్పటికే 13 ఇవ్వడం అనేది చాలా తప్పు అది ఇవ్వడం జరిగింది అయినా మేము దాన్ని సమర్థించుకోవటం లేదు వారు మీరు ఇవ్వాల్సినటువంటి పదోన్నతి ఏమైతే ఉందో 31/8/2020 ఆ పదోన్నతిని తప్పనిసరిగా మీరు అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మేము ఆర్డీ గారిని ఈరోజు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాదు మిగతా హెల్త్ సూపర్వైజర్స్ విషయంలో కూడా దాదాపు 2010-11 ఉన్నటువంటి హెల్త్ సూపర్వైజర్ విషయంలో కూడా ఈరోజు వరకు ఎటువంటి స్పందన చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నత అధికారులు ఉద్యోగులకు లబ్ధి లేక చేకూర్చకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు వారి కనుక వారు పద్ధతి మార్చుకోకపోతే తప్పనిసరిగా ఈ దీని మీద ఒక పరిణామాన్ని వాళ్ళు చెవి చూడాల్సిన వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రజల ప్రాణాన్ని మద్యానికి పణంగా పెట్టడం జరిగింది. మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయ వనరుగా మారింది. దాంతో మద్యం అదే విధంగా కొనసాగుతుంది. రెండోది ఆర్ఎస్ అన్నారు, డాక్టర్లు అన్నారు, నర్సులు అట్లాగే పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు. వారికి చికిత్స చేస్తున్నాం, మాకు అసలు గ్లౌజెస్ మాస్కులు ఇవ్వండి అంటే అతను
దాదాపు 30 సెంటాయి కనెక్షన్ పిటిబోర్డు లేక ఆకలితో ఉన్న పట్టాము వాళ్ళందరూ కరోనా కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కరోనా కంటే ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో ఇవాళ కార్మికులు కర్షకులు పేదలు దళితులు అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కరోనా బూచి చూపిస్తూ కరోనా కంటే ప్రమాదకరమైన విధానాల్ని అమలు జరుపుతూ ఉన్నాయి. ఈ కరోనా ప్రారంభమైన తర్వాతనే నరేంద్ర మోడీ కార్పొరేట్ సెక్టర్కి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని దోచిపెట్టేటటువంటి పనిలో నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల విధానాల్ని అమలు జరపడం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎల్ఐసి లాంటి సంస్థల్ని రైల్వేస్ని అలాగే టెలికాంని ఇస్రో లాంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి సంస్థల్ని వీటన్నింటిలో కూడా ప్రైవేటు భాగస్వామ్యాలు పెట్టి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి వ్యవహారాన్ని నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ గారు చప్పట్లు కొట్టమంటే కొట్టాం, గంటలు మోగించమంటే మోగించాం, రకరకాల విన్యాసాలు మనల్ని చేపించి కరోనా పోతుందని నమ్మవలకి, కానీ ప్రజలకి అందించాల్సిన సౌకర్యాలను అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవటమే కాకుండా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేశంలో అన్ని వర్గాలకి అన్ని కులాలకి మతాలకి ప్రాతినిధ్యం వహించే ప్రధానమంత్రి, ఒక హిందూ మతానికి ప్రతినిధిగా రామ మందిరం శంకుస్థాపనకు వెళ్ళి తన యొక్క మతోన్మాదాన్ని చాటుకోవడం కూడా ఈ సందర్భంగానే మనం చూశాం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, మతోన్మాద విధానాలు అమలు జరుపుతూ ఉంది. అదే సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాలు అమ్ముకునే ప్రయత్నం, దానిపైన పెద్ద పోరాటాన్ని సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన అన్ని పార్టీలు కలిసి చేసిన ఫలితంగా తాత్కాలికంగా అది ఎట్లా ఆగటం అనేది జరిగింది. అలాగే ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి సెంటు స్థలం, రెండు సెంటు స్థలం అని చెప్పి ఆ స్థలాల కుంభకోణంలో వారి పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆర్థిక అరాచకత్వం పరాకాష్ఠకు చేరింది. అందువలనే సిపిఐగా ఇతర అనేక పార్టీలుగా కూడా దీని మీద తక్షణమే ఎంక్వైరీ ఏమని అడిగాం. ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిన ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని ముద్దాయిలుగా తేల్తే, దోషులుగా తేల్తే శిక్షించమని డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి వైపు నుంచి స్పందన లేదు. కరోనా రోజు రోజుకి విజృంభిస్తూ ఉంటే టెస్ట్లు చేయటం కూడా ఆపేసి ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్స్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్లో ఖాళీ లేదు, లక్షలాది రూపాయలు చెల్లించలేక మరణశయ్యపైన పేదలు, మధ్యతరగతి ప్రజలు అనేక మంది కుణాలుతూ ఉన్నారు. ప్రభుత్వం మాటల్లో ఉంది తప్ప చేతల్లో ఏమాత్రం కూడా కరోనాను ఆదుకోవటంలో లేకపోవటం గమనిస్తూ ఉన్నాం. అందువలనే ఐసోలేషన్ వార్డుల్లో ఎవరు కూడా ఉండలేదు. అందువల్ల హోమ్ ఐసోలేషన్లో ఉండే వాళ్ళకి మెడిసిన్స్ అందట్లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే వాళ్ళకి, ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళకి మోయలేని భారాలుగా మారిపోతూ ఉంది. ఈ ప్రభుత్వం కరోనా మీద చిత్తశుద్ధి లేదు, కానీ కరోనా కాలంలో ఛిద్రమైపోయినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మత్స్యాన్ని మాత్రం ఏరులై పారించి పేద ప్రజల్ని జేబులు కొట్టే పని ఈ ప్రభుత్వం చేస్తుంది.
అందువల్లనే మత్స్య నిషేధాన్ని ప్రస్తుతం కరోనా కాలం అయిపోయేంత వరకైనా మత్స్య నిషేధాన్ని ప్రకటించమని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే డాక్టర్లకి, నర్సులకి, విలేకరులకి, పోలీసు వారికి, పారిశుద్ధ్య సిబ్బందికి వీళ్ళందరికీ ఇవ్వాల్సిన సౌకర్యాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో రాజధాని విషయంలో ద్రోహపూరితంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వ విధానాలకు వ్యతిరేకంగా, రాక్షస విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్ ఇంకా కలిసి వచ్చేటటువంటి రాజకీయ పార్టీల్ని, ప్రజాసంఘాల్ని కలుపుకొని భారీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి తన యొక్క మూర్ఖత్వ పట్టుదల విడనాడేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. కరోనా నియంత్రణలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా అఖిల పక్ష సమావేశాన్ని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. తక్షణమే క్వారంటైన్ సెంటర్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, మద్యపానాన్ని నిషేధించాలని, కరోనా సమయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి యువతకు నెలకు 5,000 రూపాయలు, అదేవిధంగా రేషన్ కూడా 3 రెట్లు ఇవ్వాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ఫ్రంట్లైన్ వారియర్స్గా చెప్పబడుతున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలని, ఆ ఫ్రంట్లైన్ వారియర్స్లో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా కోరుతూ ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అసమర్థత, చేతగాని పాలన వలన ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది, ఈ నెలాఖరికి ప్రథమ స్థానంలోకి చేరుకుపోతూ ఉంది. భారతదేశవ్యాప్తంగా 23 జిల్లాలు అత్యధికంగా కరోనా కేసులు నమోదైన జిల్లాలుంటే 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కరోనాని నియంత్రించటం ముఖ్యమంత్రి చేతులు దాటిపోయింది. ఆ రోజు 100,000 బెడ్లు ఏర్పాటు చేయాలి, ఏదో బ్లీచింగ్ అను, పారాసిటమల్ ట్యాబ్లెట్ సరిపోద్ది, పెద్దగా భయపడాల్సిన పని లేదు, నేను మాస్క్ పెట్టుకోను, నేను భౌతిక దూరం పాటించను, నేనేదో పారాసిటమల్ను మా ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ మీద చల్లటం జరుగుతుందని ఆయన ఏదో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా చెప్పినటువంటి, ఆయన వల్లించినటువంటి ఆ మాటలు ఇక్కడ ప్రజల ప్రాణాలనే బలిపీఠాన్ని ఎక్కించాయి. కాబట్టి ఇలాంటి మూర్ఖుడైన ముఖ్యమంత్రి కరోనాని నియంత్రించడం వదిలేశాడు, 3 రాజధానులు మద్యం మీద మాత్రమే దృష్టి పెట్టాడు. తక్షణమే కరోనాని నియంత్రించాలని చెప్పి ఈ యొక్క సమావేశం డిమాండ్ చేస్తా ఉంది. పిల్లలకు వేడివేడిగా మొత్తమైన ప్రకారం ఊరి వడ్డిస్తూ ఉన్నారు. దానికి
ఇవాళనే యూజర్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాసరావు, సిఐటియు తూర్పు గుంటూరు ప్రధాన కార్యదర్శి.